కసిపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయ మొదటి బ్లాక్లోని సమావేశ మందిరంలో సీఎం జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూ కేటాయింపులు చేయనుంది. మరింత సమాచారం సచివాలయం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి కాసేపట్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదంతో పాటు అసైన్డ్ భూములకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో చర్చించేటువంటి ప్రధాన అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ఈరోజు 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి సుమారుగా 57 అంశాల ఎజెండాను రూపొందించారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ ఎస్ఐపీబీ నిన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిన్న ఆమోదించినటువంటి పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా వాటికి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి ఆమోదాన్ని ఈరోజు కేబినెట్ తెలపబోతుంది. ప్రధానంగా జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అశోక్ నగర్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ పెట్టుబడి పెట్టబోతుంది. సుమారుగా 8,104 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టబోతుంది. దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని కూడా సుమారుగా 2,450 కోట్లతో పెట్టబోతుంది. దీనికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లంక భూములకు సంబంధించి దాదాపుగా అటు కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి పరివాహకంగా ఉండేటు సుమారుగా 8 జిల్లాల్లో దాదాపుగా 9,000 ఎకరాలకు సంబంధించి 19,000 మంది రైతులకు సంబంధించినటువంటి భూముల అప్పగింతకు సంబంధించి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అనేక సంవత్సరాలుగా లంక భూములు సాగు చేస్తున్నప్పటికి కూడా ఆ రైతులకి పట్టాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇప్పటికే వీటిని అసైన్మెంట్ కమిటీలు కూడా జిల్లా స్థాయిలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించినటువంటి పరిస్థితి, వాటిని ఇప్పుడు కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు నేతన్న నేస్తం ఏదైతే ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకి అందించేటువంటి నేతన్న నేస్తం పథకం ఈ నెలలో అమలు చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించినటువంటి నేతన్న నేస్తం నిధులు విడుదలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 78 నుండి 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 0 వడ్డీ పథకం కింద ఇవాళ ఏదైతే గతంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తర్వాత వాటికి ఆ 0 వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ప్రతి ఏటా దీన్ని నిర్ణీత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి చేయూతనిచ్చేందుకు చెల్లిస్తుంది. ఆ 0 వడ్డీ పథకానికి ఆ కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి వచ్చేటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో కొత్తగా, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి శాంక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ఏదైతే క్షేత్రస్థాయిలో జరుగుతుంది, ఇక్కడ ఇంకా బెనిఫిషరీస్ ఎవరికైనా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి రావాల్సిన వాళ్ళు అప్లికేషన్స్ ఎవరైతే ఇచ్చారో వాటన్నిటికి కూడా ఇప్పుడు పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు వాటన్నిటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటుగా ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి జగనన్న సురక్ష కార్యక్రమం పైన కూడా రివ్యూ చేయబోతాను. దీంతోపాటుగా రాబోయేటువంటి ఎన్నికల సీజన్ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా గతంలో జరిగినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షల్లో చేసినటువంటి దిశానిర్దేశంతో దానికి అదనంగా ఈరోజు మంత్రులు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా క్షేత్రస్థాయిలో మరింత ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగానే నియోజకవర్గాల వారికి కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి ఒక టాస్క్ రూపొందిస్తున్నారు. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో మంత్రులకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సిద్ధేశ్వర్, ఓకే సతీష్.